ఈ ఏరియాకి ఎవరిని అలౌ చేయట్లేదు, పోలీసులు అక్కడ బారిగేట్స్ పెట్టేశారు అన్నారు. అందుకని ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది సింగ్ నగర్ పైబుల్ రోడ్ ఏరియా. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా వర్షంతో మొత్తం ఫిల్ అయిపోయింది. మొన్న వరకు పడవలు వస్తూ ఉండేవి. అయితే ఒక్కొక్క పడవకి మనం యువతల నుంచి అవతల వేదాలంటే 4,000 నుంచి 5,000 వరకు తీసుకునేవారు, చార్జ్ చేస్తూ ఉండేవారు. ఏరియాలో మరి మన సహోదరుడు భరత్ ప్రక్షాల్ గారు ఉన్నారు. అయితే ఈ సింగ్ నగర్ ఏరియా అంతా కూడా విజయవాడ సింగ్ నగర్ ఈ పైపులు రోడ్డు సంబంధించిన చుట్టుపక్కల కాలనీలన్నీ కూడా మునిగిపోయినాయి. అలాగే సహోదరులు ఉంటున్న గృహం కూడా మరి పూర్తిగా మునిగిపోవడం, ఈ వారం రోజుల పాటు భరత్ ప్రక్షాల్ గారికి అడ్రస్ లేకుండా మళ్ళీ ఏమయ్యారో కూడా తెలియలేదు. ఫోన్ చేసినా కూడా లేదు. ఒక 2 రోజుల నుంచి మాత్రమే సహోదరులు ఫోన్ పనిచేస్తూ ఉంది. అయితే ఎలా ఉన్నారు ఏంటి ఒకసారి దర్శిందామని చెప్పేసి మరి సహోదరుల దగ్గరికి మేము రావడం జరిగింది. మీ ఏరియా ఎలా ఉందండి? చూస్తున్నారు ప్రస్తుతానికి ఇది ఇప్పుడు కొంచెం మాదిరిగా ఉంది. వారం రోజుల తర్వాత కాబట్టి ఇలా ఉంది. మనిషి మునిగిపోయేంత లోతు వచ్చింది, తర్వాత నడుము లోతు. ఇవే ఇప్పుడు చూస్తే మోకాల నుంచి మాదిరిగా ఉందన్నమాట. మాట్లాడతామన్నా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు, ఇది సింగ్ నగర్ పైపుల్ రోడ్ ఏరియా. ప్రజెంట్ అయితే కాస్త వరద తాకి తగ్గింది, కానీ ఒక 1 వీక్ 4 డేస్ బ్యాక్ మొత్తం ఫిల్ అయిపోయింది వాటర్. ఇక్కడ పడవలు ప్రయాణించేవన్నమాట ఫ్రెండ్స్, ఇక్కడ పడవలు ప్రయాణించేవి. ప్రజెంట్ అయితే వాటర్ ఫ్లో తగ్గింది, నెక్స్ట్ వాటర్ యొక్క తాకిడి కూడా తగ్గింది. అందువల్ల మేము నడవగలుగుతున్నాం, అవతల ఓటుకి వెళ్ళగలుగుతున్నాం. పడవలు పడవలు కానీ లోపల ఎవరికి రాలే. పడవ పడవలా పడవకి 4 ఫీట్ కింద పడితే ఆయన మడి తీసుకోవడం బెటరు. మడతడిద్దాం నన్ను కొడుది చోటే ఉండొచ్చు కదన్న, ఇంత దగ్గర రాకపోతే ఓకే. ప్రయోగాలు ఈయన ప్రక్షాల్ గారండి. ఈయన